హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు గతంలో ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగిందండి. అండ్ దాంతోపాటు డైవోర్స్ నెంబర్స్, ఈ నెంబర్ ఉంటే ఇది ఖచ్చితంగా డివోర్స్ అవుతాయి, ఈ నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా అవుతుంది అనేటువంటి కాషన్స్ కూడా ఇవ్వటం జరిగింది కొన్నిసార్లు. అవును. సెలబ్రిటీల విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే అండి, సో కొంతమంది కెరీర్లో ఎదగాలనుకుంటారు, కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, ఇంకొంతమంది సక్సెస్ కాలేరు. అకార్డింగ్ టు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అనే కాకుండా ఆర్టిస్టులు మీ దగ్గర చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. సో ఎలా అండి, అంటే ఏ విధంగా కొంతమందిని చూస్తే నేమ్ కరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, దాంతో ఇప్పుడు ఏ విధంగా ఉంది? కొంతమంది డైరెక్టర్స్ అయితే ఇప్పటికీ ఇంటర్వ్యూస్కి వెళ్తే మీ పేరు చెప్తూ ఉంటారు. ఇట్స్ అ రిలేషన్ నాన్న, ఎందుకంటే చాలామందితో నేను ఎవరిని క్లయింట్లా చూడను, అది హీరో నితిన్ కావచ్చు, చాలామంది డైరెక్టర్స్ కౌంట్లెస్, వి సీ లైక్ ఎ బ్రదర్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, మనస్ఫూర్తిగా వీళ్ళు బాగుండి, ఒక హిట్ ఇవ్వాలి, ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలి. మొన్న సాగర్ కే చంద్ర కూడా నాన్నగారు క్లయింటు, భీమ్లా నాయక్. సో చాలామంది మురుగదాస్కి అయితే నాన్న ఏ బదులు ఓబెట్టారు. డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నప్పటికీ మ్యాచింగ్గా పేరు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు 20 మే 1983. అవును. చెప్పాలంటే జనాలు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఎనర్జీ, డ్యాన్స్, మొహంలో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ పెద్ద ఎన్టీఆర్తో సమానంగా, అంటే ఆయన పెద్ద ఆయనతో ఎక్కువని చెప్పలేను, ఎందుకంటే నాకు పెద్ద ఎన్టీఆర్ అంటే ప్రాణం. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఎక్సలెంట్ యాక్టర్, పెద్ద ఎన్టీఆర్కి తీసుకోలేని లెవెల్లో, ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ సినిమాలు ఎన్నో చూసి వాహ్, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ లాగా కన్నా మించిపోతున్నాడు మనసులో అనిపించిన బయట చెప్పలేము, ధైర్యం చాలట్లేదు, ఎందుకంటే ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో 20 మే 1983, 20 అంటే చంద్రుడు నాన్న. ఈ చంద్రుడు వీళ్ళకి పబ్లిసిటీ ఇస్తాడు. ఓకే. వీళ్ళు ఎక్కడికి పోయినా కెమెరాస్, పబ్లిసిటీ, వీళ్ళకి మంచి మనసు ఉంటుంది. వీళ్ళు ఎవరిని కూడా డైరెక్ట్గా ఎవరిని హట్ చేయలేరు, చిరిపిగా ఉంటారు, చిన్నపిల్లోడి మెంటాలిటీ ఉంటుంది, అందరినీ ప్రేమిస్తారు నాన్న ఈ 20లో పుట్టినవాళ్ళు. గొప్ప మనసు ఉంటుంది, గొప్ప సక్సెస్ వస్తుంది వీళ్ళకి, చిన్న ఏజ్లోనే పెద్ద సక్సెస్ వస్తుంది. సో ఇదే 20లో పుట్టిన చాలామంది కూడా సక్సెస్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. ఎందుకంటే ఎన్టీఆర్ గారి పేరులో నంబర్స్ అద్భుతంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అని పిలిస్తే తిరుగులేదు. నెక్స్ట్ ఇంకొక 30లో కూడా ఆయనే నంబర్ 1, నంబర్ 2 ప్లేసుల్లో ఉండాలా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో వయసు పెరుగుతున్నా ఇంకా యంగా కనబడతాడు, అభిమానులు గుండెల్లో నిలిచిపోతాడు. నాకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది తెలుసు, వాళ్ళు ఎంత అంటే వెళ్ళి మీట్ అయ్యి వస్తుంటారు, ఆయన్ని ఫోటోలు తీసుకుంటారు, ఎలా చెప్తారంటే మాకు ఎంత అఫెక్షన్ చూపించాడు, చాలా మంచి మనసు ఎన్టీఆర్ది. అంటే నాకు 99లో నాన్నగారిని కావడం జరిగింది, అప్పుడు నేను వాళ్ళ అమ్మగారిని ఎన్టీఆర్ గారిని చూడడం జరిగింది. వాళ్ళు రావడమే నాన్నగారికి పట్టుబట్టలు, అమ్మకు పట్టు చెరగడం జరిగింది. అంటే వాళ్ళ అఫెక్షన్స్ అలా, అపాయింట్మెంట్ తీసుకున్నారు, నాన్న రమ్మన్నారు, ఇలా చెప్పారు ఇలా వస్తారు అని చెప్పారు. బట్ వాళ్ళు ఎంత ప్రేమ అంటే నాన్నకి పట్టుబట్టలు తెచ్చిచ్చి, మళ్ళీ మేము షిర్దీలో కలిసాము, ఎన్టీఆర్ లేదు, వాళ్ళ అమ్మ వచ్చారు, వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఎంత ప్రేమ మాట్లాడారంటే అంత ప్రేమగా, 3 మంత్స్ తర్వాత, 4 మంత్స్ తర్వాత. ద గ్రేట్ పీపుల్ విత్ గ్రేట్ హార్ట్ అండి. పెద్దవాళ్ళు అంటే ఊకే అవరు, కష్టం ఉంది, పట్టుదల ఉంది, కృషి ఉంది, 100% టాలెంట్ ఉంది, అండ్ ఆ హార్ట్లో ఒక ఫైర్ ఉంది గొప్ప స్టార్ అవ్వాలని. సో అందరు నేను చెప్పేది ఏమంటే, డేట్ ఆఫ్ బర్త్ 20 మే 1983 సూపర్, బట్ చాలామంది అదే రోజు పుట్టి ఉంటారు, అందరూ స్టార్లు అవుతున్నారా అంటే క్వశ్చన్ మార్కే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే ఎవరిని తక్కువ చేయడం కాదు, ఇదే 20 మే 1983లో మన మనోజ్ గారు పుట్టారు, మోహన్ బాబు గారు ముద్దుల కొడుకు. అక్కడ మిస్టేక్ ఏమంటే మనోజ్లో రాంగ్ నెంబర్ పడింది నాన్న. హీఈస్ ఆల్సో వెరీ టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, మనోజ్లో 18 నెంబర్ ఉంది. ఇప్పుడు నా పేరులో మంచి నెంబర్ ఉంది అనుకోండి నాన్న, ఏం చేసినా సక్సెస్ అవుతాను. 18 అనేది రక్తం కారుతున్న చంద్రుడు, 20 అంటే అందమైన చంద్రుడు, వెన్నెల ఇస్తే చంద్రుడు. మనోజ్ గారి పేరులో 18 MANOJ లో 18 నెంబర్ ఉంది. దీని రక్తం కారు చంద్రుడు అంటే హిల్ బీన్ టెన్షన్స్, యాంగ్జైటీస్, కష్టపడిన ఫలితం రాదు, ఇంట్లో కొట్లాట్లు. నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పాను 18 నెంబర్ నుంచి మన వీడియోస్లో, 18 అంటే డైవర్స్ నెంబర్ అని. డైవర్స్ ఫర్ సక్సెస్, డైవర్స్ విత్ వైఫ్, డైవర్స్ విత్ మనీ, డబ్బులు నిలబడవు. సో వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, దగ్గర వాళ్ళు దూరం అవుతారు. ఇక్కడ కంపారిజన్ జూనియర్ ఎన్టీఆర్ పేరులో కానీ, ఎన్టీఆర్ పేరులో కానీ, తారక్లో కానీ, నందమూరి తారక రామారావు గారి పేరులో, ఎన్టీ రామారావు పేరులో కానీ నంబర్స్
38 number 27 number. 38 అనేది చక్రవర్తి. ఓకే. 27 అనేది ఆల్సో కింగ్ నంబర్. రజనీకాంత్, కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ 27 number. 38 షీలా దీక్షిత్, కర్ణాటక 2 సార్లు ముఖ్యమంత్రి కుమారస్వామి. 38 మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేను మార్చాక హీరో నితిన్. 38. సో 38 అంటే చంద్రుడు కామ్గా. ఈయన పుట్టింది 20, పేర్లో కూడా 38 11 2. మనోజ్ గారి పేర్లో 18 number రావడం వల్ల ఆయన ఎంత కష్టపడ్డా ఆ కింద బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండదు, పడిపోతుంటాడు మళ్ళీ. లేకపోతే అతనికి ఉన్న టాలెంట్కి, వాళ్ళ ఫాదర్ సపోర్ట్కి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 20న పుట్టిందానికి 100% ఇప్పుడు కానీ 100 times పెద్ద స్టార్ అయి ఉండాలి ఆయన. నేను చాలాసార్లు నా మనసులో ఈ బాధను చెప్పుకున్నాను, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకోగలిగితే దే కెన్ డూ మిరాకిల్స్. నా ఎందుకంటే ఇది ఎవరిని తక్కువ చేయడం కాదు. మనోజ్ గారు అంటే కూడా ఎందుకంటే దే బిలాంగ్ టు అవర్ ఓన్ మండల్, చిత్తూరు దగ్గర, ఏర్పేట దగ్గర, మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కూడా. స్వార్థ వాళ్ళు రావాలి, చేసుకోవాలి. నేను చాలా అనుకున్నా నితిన్ వచ్చాడు, నితిన్ బాగున్నాడు అంటే. చాలామంది స్టార్స్ వచ్చారు. నిఖిల్ సిద్ధార్థ్ నాన్నగారు క్లయింట్, నెహ్రూ గారు క్లయింట్. నిఖిల్ ఎన్ని సినిమాలు ఇటు కొట్టాడు. సో ఆ పేర్లో నమ్మ టాలెంట్ అనేది వాళ్ళకే ఉంటుంది. అదృష్టం అనేది బయట నుంచి రావాలి, గాడ్ నుంచి రావాలి. సో దట్ వీఆర్ గివింగ్. ఎలా అంటే పొలిటికల్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సార్? యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ ఫీల్డ్లోకి పోయినా అతను నంబర్ వన్ సార్, ఏ ఫీల్డ్లోకి వెళ్ళా. సో పొలిటికల్ ఫీల్డ్లో ఆయన ప్రజెంట్ నాకు తెలిసి ఎంటర్ కాడు ఇప్పుడల్లా. ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్. ఈస్ గ్రౌండ్ టు అర్త్ పైకి వచ్చాడు సార్ ఆయన. కష్టపడి స్వయం కృషితో చాలా హార్డ్ వర్క్ చేసి కసిగా పైకి వచ్చిన హీరో ఆయన. ఆయన జనాల గుండెల్లో ఉండడానికే ఇష్టపడతాడు. పొలిటికల్గా వచ్చినా కూడా ఇక్కడే ఉంటాడు ఆయన. హీల్ మేక్ ఇస్ మార్క్ లైక్ అదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లాగా. బట్ ఐ డోంట్ థింక్ హీల్ ఎంటర్ నౌ. ఎంత ప్రెషర్ పెట్టినా ఆయన రాడు, ఇప్పుడల్ రాడు. బట్ వన్స్ హీ ఎంటర్స్ మొత్తం సీన్ మారిపోతుంది. హీ విల్ పుట్ ఇస్ మార్క్. పొలిటికల్లో కూడా చేయగలరు ఆయన 100%. బట్ నాకు తెలిసినంత వరకు హీల్ కాన్సెంట్ అండ్ మూవీస్ నౌ. నెక్స్ట్ 10 ఇయర్స్ అయితే ఖచ్చితంగా రాడు. వచ్చితే మాత్రము ప్రబంధనం సృష్టిస్తాడు ఆయన. తక్కువ టైంలోనే ఆంధ్రుల గుండెల్ని, తెలుగు వాళ్ళ గుండెల్ని గెలుచుకుంటాడు. ఆ టాలెంట్ ఆయనకు ఉంది. ఆయన ఏ ఫీల్డ్ అయినా బిజినెస్లోకి వెళ్ళి నెంబర్ వన్గా ఉంటాడు సార్. ఆయన సినిమా ఫీల్డ్ నెంబర్ వన్గా ఉంటాడు. హీల్ బి నెంబర్ వన్ ఫాదర్, నెంబర్ వన్ హస్బెండ్ టు హిస్ వైఫ్, లవ్లీ హస్బెండ్ టు హిస్ వైఫ్, టు ద కిడ్స్ హిల్ బి ఏ గుడ్ ఫాదర్, అండ్ హిల్ బి ఏ గుడ్ మెసేజ్ టు ద పబ్లిక్. మంచి మెసేజ్. ఎందుకంటే అతను నాన్ కాంట్రవర్షియల్ సార్. చిన్నపిల్లడు మనసు. నేను నిన్నదంతా వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు చెప్పడము. నాకు మెయిన్ ఏమంటే కళ్యాణ్ రామ్ గారి వైఫ్ నాకు సిస్టర్ లాగా అనమాట. ఓకే. వాళ్ళ ఇంట్లో ఎవరు పుట్టినా నేనే పేర్లు పెడతాను. సో కళ్యాణ్ రామ్ పేరు దగ్గర కొంచెము నేను 2 letters సజెస్ట్ చేశాను. మేడం అంటే 1 letter కరెక్షన్ కావాలి కళ్యాణ్ రామ్ కానీ. వాళ్ళ అన్న కొడుకు పుట్టినా, వాళ్ళ అన్న కూతురు పుట్టినా నేనే పేరు పెట్టి ఇచ్చాను. ఏమైనా జగద్బాబు వాళ్ళ వైఫ్ వీళ్ళంతా నా క్లయింట్సే. ఓకే. పెద్ద క్లయింట్ సర్కిల్ ఉంది. అంటే చాలామంది ఏమంటే అన్న మా గురించి చెప్పొద్దన్నా అంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు చెప్పినా వీళ్ళు దే డోంట్ అబ్జెక్ట్ మే బికాస్ షీఈ్ లైక్ మై ఓన్ సిస్టర్. నేను ఇక్కడే మన స్టూడియో వెనకాలే వాళ్ళ హౌస్ యాక్చువల్ కళ్యాణ్ రామ్ వాళ్ళ మేడం వైఫ్ వాళ్ళ పేరు. షీఈ్ అ వెరీ వెరీ నైస్ ఉమెన్ సార్. వాళ్ళ అన్న బిడ్డ పుడితే వాళ్ళు ఎక్కడో ఉంటే ఆమె వచ్చి క్యూలో ఉండి నేను అడిగా మీరు మేడం పలా కళ్యాణ్ రామ్ వాళ్ళ వైఫ్ కదంటే అవును మళ్ళీ చెప్పి ముందు వచ్చేసి ఉండొచ్చు కదా మేడం అంటే పర్లేదన్నా. సో నాన్నగారు అంటే వాళ్ళ చాలా వాళ్ళ అభిమానం వాళ్ళకి. వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయినప్పుడు గొప్ప మనసు నాన్న లైన్లో వచ్చి కూర్చొని 3-4 hours ఉండి. సో నేను కళ్యాణ్ రామ్ నెక్స్ట్ అంటే 2-3 సార్లు చెప్పాను ఆమెకి అన్న 1 letter సెట్ చేయన్న నేను పెట్టిస్తాను. ఎందుకంటే ఆయన పేర్లో 16 number ఉంది. గోయింగ్ టు టాప్ అండ్ డౌన్. చాలా అందంగా ఉంటాడు కళ్యాణ్ రామ్. నేను చూశాను 2-3 సార్లు. బట్ వెన్ ఇఫ్ టేక్స్ కరెక్షన్ ఐ కెన్ గివ్ మై బెస్ట్ టు హిమ్. సో సిస్టర్ చెప్పాను మొన్న కూడా చూడాలి. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎక్స్పర్ట్ మీరు. ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయింది అని అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ అంటే మీ దగ్గర తీసుకొని వెళ్ళాలి, అంటే మీ టీమ్ త్రూ వెళ్ళాలి. నాకే ఈ మధ్య మెసేజ్లు వచ్చేస్తున్నాయి నేమ్ కరెక్షన్ డైరెక్ట్గా ఇచ్చేసిందని. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. సో మీ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేర్ తీసుకొని మీ దాకా వచ్చి చెప్పి అండ్ ఆ ప్రాసెస్, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో అది అప్రోచ్ ఏ విధంగా అవ్వాలంటారు సార్? ఇప్పుడు చిన్నపిల్లలకైతే స్క్రీన్లో కనిపడే నంబర్స్కి డైరెక్ట్గా, అంటే నిన్న మొన్న కూడా చాలామంది సినిమాలో అదిరా విలను, అదిరా ఎలా ఉంది, అదిరాలో 16 number ఉంది. సో వెన్ ఐ టెల్ అబౌట్ 16 నాకు చాలా బాధ వేస్తుంది. చిన్నపిల్లలు 2000 పుట్టిన పిల్లలే పేర్లు పెట్టేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏమంటే చిన్నపిల్లలకి ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేర్లు పెడితే బాగుంటుంది నేనే చెప్తాను కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్, స్క్రీన్లో కనిపించిన నెంబర్కి అపాయింట్మెంట్ తీసేసుకుంటే నేను వాళ్ళకి 3-5 days టైంలో ఏ పేరు బెస్ట్,
ఆ బర్త్ నంబర్ ఏంటి, మంత్ ఏంటి, ఇయర్ ఏంటి, బర్త్ నంబర్ డిస్ నంబర్లు చూసి వాళ్ళకి అసలు ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి, సంఖ్య బలం అనేది నేను చూసుకుంటాను. పెద్దవాళ్ళకి స్క్రీన్ చేస్తున్నాం, కరెక్షన్ అవసరమా లేదా. సో కరెక్షన్ అవసరం లేని వాళ్ళకి, సరే మీకు కరెక్షన్ అవసరం లేదు, మీ పేరు చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్, విల్ బికమ్ ఏ వెరీ బిగ్ పర్సన్. బాగలేని వాళ్ళకి ఏం బాగలేదు, ఏ నంబర్ ఉంది, ఆ ఫోటో పెట్టి పంపిస్తున్నాము. బాగలేని వాళ్ళు 100% అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు నేను ఇచ్చే నంబర్ కన్సల్ట్ అయిన వాళ్ళకి నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 నంబర్స్ పెడితే ఓకే, మేము గైడ్ చేస్తాం. నంబర్ 1 99 66 000 317, సెకండ్ నంబర్ 86 88 15 77 77. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 86 88 15 77 77. ఈ 2 నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరు బాగుందా లేదా, రాంగ్ నంబర్స్ ఏమున్నాయి, అర్జెంట్గా కరెక్షన్ తీసుకోవాలా లేదా పేరు బాగుందా చెప్తాను. బాగలేని వాళ్ళు తొందరగా కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు 24 అవర్స్ లోపల మీ పేరు గురించి రిప్లై వస్తుంది. పెట్టిన వెంటనే రిప్లై అన్నా చాలామంది పెడుతున్నారు, ఆర్డర్లో వస్తాను, 24 అవర్స్ లోపల ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. బాగలేని వాళ్ళు కరెక్షన్ తీసుకోవడం ద్వారా ఒక అద్భుతమైన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఎవరైతే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేదు అని అంటే కొంతమంది ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా లేదా ఎడ్యుకేషన్ వైస్ చూసుకున్నా వ్యాపారం వైస్ చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.